फ्रेंड्स, कॉन्स्टिट्यूशन ऑफ इंडिया प्रकारं राष्ट्राल्लो उन्नटुवंटि लोकल बॉडी ఎన్నికలు ఏవైతున్నాయో వాటి యొక్క టర్మ్ పూర్తయ్యేటువంటి లోపల మూడు నెలల ముందులో ముందుగానే కంప్లీట్ చేయాలి అనేటువంటిది మన రాజ్యాంగం నిర్దేశిస్తుంది. మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్, గ్రామ పంచాయతీ ఎన్నికలు వాటి యొక్క టర్మ్ ఎక్స్పైర్ అయ్యే దానికంటే ముందు మూడు నెలల ముందే పూర్తి కావాలంటే దానికి అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ తయారు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ తయారు చేసే దాంట్లో ప్రముఖంగా ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటించినటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ ఓటర్ లిస్ట్ ప్రకారం మున్సిపాలిటీసు వార్డు వారీగా, డివిజన్ వారీగా, గ్రామ పంచాయతీలలో గ్రామ పంచాయతీ వార్డు వారీగా ఓటర్ లిస్టులను తయారు చేయవలసినటువంటి బాధ్యత చేసేటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది. దానికంటే దాని తర్వాత దానికంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో చేసినటువంటి చట్టాలకు అనుగుణంగా ఆయా మున్సిపాలిటీసు చైర్మన్ ఎవరికి ఏ వర్గానికి రిజర్వ్ చేయాలి, ఎస్సీనా ఎస్టీనా బీసీనా ఉమెనా అనేటువంటిది, అదే రకంగా ఆయా మున్సిపాలిటీస్లో ఉండేటువంటి వార్డ్స్ని నిర్ణయం చేయటం, దానికి అనుగుణంగా వార్డ్స్ని డివిజన్ చేయటం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చేయవలసినటువంటి పని. ఇదంతా కూడా మూడు నెలల లోపల పూర్తి కావాలి. ఎక్స్పైర్ అయ్యేటువంటి ఆ యొక్క టర్మ్ ఎక్స్పైరీ కంటే మూడు నెలల ముందుగానే పూర్తి చేయాలి. కానీ తెలంగాణ ప్రభుత్వం స్థానిక బాడీ ఎన్నికల జరపటానికి ఇష్టం లేక ఎప్పటికప్పుడు వాటిని పోస్ట్పోన్ చేస్తూ వస్తుంది. ప్రముఖంగా దుబ్బాక ఎలక్షన్సు, జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఎన్నికల్లో ఓడిపోతామనేటువంటి భయంతో ఇంకా ఎక్కువ డిలే చేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది. అందుకనే కొన్ని మున్సిపాలిటీస్లలో వాటి యొక్క డేట్ పూర్తయినా, వాటి యొక్క టర్మ్ పూర్తయినా, కొత్త మున్సిపాలిటీస్గా ఏర్పాటైనా లేదా మూడు నెలల లోపల పూర్తి కావాల్సినటువంటి టర్మ్ పూర్తవుతున్నటువంటి వరంగల్, ఖమ్మం, మిగతా మున్సిపాలిటీస్ ఏవైతున్నాయో వీటి యొక్క టర్మ్ పూర్తవుతున్న సిద్దిపేటతో సహా వాటికి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ ఏవైతున్నాయో, వార్డ్స్ యొక్క డీలిమిటేషన్, అదే సమయంలో రిజర్వేషన్స్ సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు చేపట్టలేదు. కానీ దీన్ని నిర్వహించవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమిషన్. రాష్ట్ర ఎన్నికల కమిషన్కి రాష్ట్ర ప్రభుత్వం గనక సహకరించినట్లయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం వాళ్ళు హైకోర్టుకి అప్రోచ్ కావచ్చు. హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఈ యొక్క ఎన్నికల కమిషన్కి ఎన్నికలు సక్రమంగా నిర్వహించటం కొరకు సహకరించాలని చెప్పి డైరెక్ట్ చేస్తుంది. గతంలో ఆ రకంగా జరిగింది. ఇప్పుడున్నటువంటి ఎలక్షన్ కమిషనర్ కాకుండా ఇంతకుముందు ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్ టైంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించకుండా డిలే చేసి అదే సమయంలో
स्पेशल ऑफिसर्स का ग्राम पंचायत लो पात सरपंचस एवर इतनरो आयक सरपंचस ने स्पेशल ऑफिसर्स का निर्णय चेस्तु जीव पास चेस्ते दान मीद कोर्ट पोयिनप्पुडु कोर्ट स्पष्टंगा इदी ई रकंगा जरगटानिकी वील्लेदु मूड नेलल्लो मीरु एन्नि मैं टाइम इस्तुन्नामु ई मूड नेलल्लो मीरु पूर्ति चेयालि अदे समयंलो एलक्षन कमीशन कूडा चेप्पारु स्टेट एलक्षन कमीशन अंटे मीरु ई दीनि प्रासेस कि संबंधिंचिनटुवंटिदि राष्ट्र प्रभुत्वानि मीरु सहकारं अडगालि राष्ट्र प्रभुत्वं गनुक सहकरिंचनट्लयिते कोर्टुकु रावालि कानी मीरेदो ఒక లెటర్ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినాము ఇవన్నీ పూర్తి చేయండి అని చెప్పి ఆ రకంగా చెప్పి మా దగ్గర మీరు ఏదో సంజాయించి ఇవ్వటం అనేటువంటిది కరెక్ట్ కాదు మీ బాధ్యత కూడా ఉంది అనేటువంటి విషయాన్ని 2018 లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అయినా ఈ ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికల టర్మ్ పూర్తైనటువంటి లేదా మున్సిపల్ ఎన్నికలు జరగవలసినటువంటి వాటికి సంబంధించి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు చేయటం లేదు ఇదే విషయాన్ని నిన్నగాక మొన్నటి రోజు 25 జనవరి నాడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వరంగల్ ఖమ్మం సిద్దిపేట ఇంకా ఒక 10 మున్సిపాలిటీస్ కొత్తగా ఏర్పడినటువంటి నకరకల్లు అచ్చంపేట జహీరాబాద్ ఈ అన్నిటికి కూడా మీరు వెంటనే ప్రాసెస్ ప్రారంభించండి అని చెప్పి వారు లెటర్ రాస్తూ ఆ లెటర్ లో 2018 లో గవర్నమెంట్ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని రిఫర్ చేశారు అదే రకంగా సుప్రీం కోర్టు జడ్జిమెంట్ अहमदाबाद संबंधी मुनपालिटी विषय में सुप्रीम कोर्ट को संबंधी जडिमेंट जतपरू राष्ट्र प्रभुत् लटर राय जी ने प्रभुत् अंटे भयमन ची राज प्रकार निर्वहित एन कल निर्वहित సహకరించటం లేదు ఎన్నికలంటే ఎందుకు భయపడుతున్నారు అని నేను అడుగుతున్నాను జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించినటువంటిది 3 నెలల ముందే ను ఎన్నికలు నిర్వహిస్తావు ఎన్నికలు అయిపోయిన తర్వాత 2 నెలలు ఎన్నికైనటువంటి వాళ్ళని దూరం పెట్టి పాత వాళ్ళతోటి ను నడిపిస్తావు ఈ రోజుకి ఈ యొక్క జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో స్పష్టత ఇవ్వవు ఈ రోజు ఆ ఎన్నికలు మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికలు నిర్వహించాలనంటే దాంట్లో ఎక్స్ ఆఫిషియో మెంబర్స్ ఎవరు ఎవరు అర్హులు ఏ రకమైనటువంటి పద్ధతిలో మీరు నిర్ణయం చేస్తారు కొన్నిసార్లుమే ఇక్కడ ఓటర్ ఉంటే చాలు అంటారు కొన్నిసార్లుమే వాళ్ళు ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అంటారు ఒకసారి ఆఫ్ చేసుకున్నటువంటి వాడు ఇంకోసారి ఆఫ్ చేయడానికి ఇంకో దగ్గరికి ఆఫ్ చేయడానికి వీల్లేదని అంటారు కాదు వారు ఆఫ్ చేసుకోవచ్చు మళ్ళీ మధ్య మధ్యలో మార్చుకోవచ్చు అంటారు ఓటర్ అనేటువంటిది ఇక్కడికి వెళ్లి ఇంకో దగ్గరికి అక్కడికి వెళ్లి ఇంకో దగ్గరికి అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు అని చెప్పి చెప్తారు అసలు ఏంటిది ఈ ప్రభుత్వానికి ఏదైనా క్లారిటీ ఉందా క్లారిటీ ఉంటే రాబోయేటువంటి ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల మేయర్ కి సంబంధించినటువంటి దీంట్లో చెప్పండి అది కూడా చెప్పటం లేదు ఆ యొక్క మేయర్ ఎన్నిక అదే రకంగా స్టాండింగ్ కమిటీస్ కి సంబంధించినటువంటి ఎన్నిక ఏ రకంగా నిర్వహిస్తారు ఎప్పుడు నిర్వహిస్తారు దాని పాత పద్ధతి ప్రకారం మారుస్తారా లేకపోతే కొత్త పద్ధతి ప్రకారం కొత్త దాని ప్రకారం వస్తారా ఇది ఏది కూడా చెప్పకుండా ఎన్నికైనటువంటి వాళ్ళను ఇక్కడ ఉండేటువంటి ప్రజల్ని ఆఫీసర్స్ ని మబ్బెపెడుతూ నీవు నీ యొక్క తంతును ఏదో పూర్తి చేయాలనేటువంటి దీంతో లేదా మొత్తం పవర్స్ అన్ని కూడా నీ చేతిలో ఉండాలి అనేటువంటి దీంతో సందు దొరికితే స్పెషల్ ఆఫీసర్ అపాయింట్ చేసి మొత్తం పవర్స్ అన్నిటిని కూడా నీ చేతిలోకి తీసుకోవాలనేటువంటి ఆలోచన తప్ప రాజ్యాంగం ప్రకారం నిర్వహించవలసినటువంటి విధులు ఏవైతేనే వాట్ని నిర్వహించటంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది అందుకనే ఈ రోజు జరగవలసినటువంటి ఎన్నికలు భారతీయ జనతా పార్టీ యొక్క
వీవి కి ప్రభంజనానికి భయపడి ఈ రోజు ఎన్నికలు నిర్వహించడం లేదని చెప్పి నేను ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను 14 డిసెంబర్ నాడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ లెటర్ రాసింది ఈ యొక్క టర్మ్ అయిపోయేటువంటి మున్సిపాలిటీస్ యొక్క ప్రాసెస్ అంతా కూడా మీరు వెంటనే నిర్ణయం చేయండి కంప్లీట్ చేయండి 15th జనవరి వరకు మీరు చేయాలి అని చెప్పి చెప్పిన తర్వాత ఎందుకు చేయలేదని నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను సుప్రీం కోర్టు జడ్జిమెంట్ చాలా స్పష్టంగా ఉన్నాయి దీనికి రాష్ట్ర ప్రభుత్వం గనుక సహకరించకపోతే మీరు కోర్టును అప్రోచ్ కండి తర్వాత గవర్నర్ ని అప్రోచ్ కండి గవర్నర్ ద్వారా మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేయండి అని పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూస్తున్నాం కదా పక్కన ఉన్నటువంటి రాష్ట్రానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి ఏ రకంగా ఒక అన్వాంటెడ్ అట్మాస్ఫియర్ ఒక యుద్ధ తరహాలో జరుగుతున్నటువంటిది మనం చూస్తున్నాం కదా అయినా ఈ ప్రభుత్వం ఇంకా కన్ను తెరవలేదనంటే ఈ ప్రభుత్వానికి మళ్ళీ హైకోర్టు ద్వారా ముట్టికాయలేయాలనా లేదా గవర్నర్ యాక్షన్ తీసుకోవాలనా దీని కొరకు వెయిట్ చేస్తున్నారని నేను అడుగుతున్నాను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టుగా నిర్వహించేటువంటి పద్ధతికి వ్యతిరేకంగా హైకోర్టు మేము పోదల్చుకున్నాం కేవలం ఎలక్షన్ కమిషన్ లెటర్ రాయటంతో కాదు దాంట్లో స్పష్టంగా గతంలో ఉండేటువంటి జడ్జిమెంట్స్ స్పష్టంగా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం సహకరించనట్లయితే మా దగ్గరికి రండి మేము హైకోర్టు కోలో మేము దానికి సంబంధించినటువంటి నిర్ణయం చెప్తామని చెప్పారు కాబట్టి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ విషయంలో వెంటనే హైకోర్టును అప్రోచ్ కావాలని కేవలం లెటర్ రాసి ఇచ్చేస్తే సరిపోదని చెప్పి ఈ సందర్భంగానే మనవి చేస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పద్ధతిని తీవ్రంగా ఖండిస్తున్నాం డెమోక్రటిక్ ప్రాసెస్ లో డెమోక్రసీ లో ఎన్నికలే ప్రధానమైనటువంటివి ఆ ఎన్నికల యొక్క ప్రాసెస్ ని కూడా మిస్యూజ్ చేయాలనంటే ఎప్పుడు ఒకసారి ప్రజలు తిరగబడతారు అంత దూరం తెచ్చుకోవద్దని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఫ్రెండ్స్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికైనటువంటి సమస్యలు ఏవైతున్నాయో అది గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్ ఎన్నికలు కావచ్చు ఎంపీపీ మండల ప్రజా పరిషత్ సంబంధించినటువంటి ఎంపీపీ విధులు కావచ్చు జిల్లా పరిషత్కి సంబంధించినటువంటి ఎన్నికైనటువంటి వారి విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఏ మాత్రం కూడా సహకరించడం లేదు స్థానిక సంస్థల ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుంది కానీ ఈ రోజు స్థానిక సంస్థలకు రావాల్సినటువంటి నిధులు ఏవైతున్నాయో ఆఫీషియల్ గా ఎవరిని అడుక్కోకుండా రావాల్సినటువంటి నిధులని కూడా ఈ ప్రభుత్వం ఇవ్వటం లేదు ఈ రోజు జిల్లా పరిషత్తులకి మండల పరిషత్తులకి గ్రామ పంచాయతీలకి ఆడ మైనింగ్ సెస్ రావాలి మైనింగ్ సెస్ ఇవ్వటం లేదు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ప్రతి 3 నెలలకొకసారి ట్రాన్స్ఫర్ చేయాలి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ట్రాన్స్ఫర్ చేయటం లేదు రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఫీజు ఏదైతే ఉందో దాంట్లో ప్రొపోర్షనేట్ గా ఈ యొక్క సంస్థలకి రావాలి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ట్రాన్స్ఫర్ చేయటం లేదు వీటన్నిటిని కూడా డైవర్ట్ చేసి మిస్యూజ్ చేసేటువంటి దీంట్లో ఈ ప్రభుత్వం ఉంది తప్ప స్థానిక సంస్థల్ని కాన్ఫిడెన్స్ లో తీసుకొని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన ఏమాత్రం కూడా కనిపించడం లేదు చంద్రశేఖరరావుకి కొత్త సచివాలయం మీద ఎప్పుడు ఇనాగరేషన్ ఆ యొక్క బోర్డు తన పేరు ఎట్లా పెట్టుకుందామనేటువంటి తపన తప్ప
ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు వాటిని ఎట్లా పూర్తి చేద్దాం ఎట్లా ఆదుకుందాం అనేటువంటి ఆలోచన ఏ మాత్రం కూడా లేదు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లన్నావు 5 సంవత్సరాల నుండి మొరిపిస్తున్నావు తప్ప దాని గురించి ఎందుకు కంప్లీట్ కావటం లేదు తొందరగా ఎప్పుడు చేస్తారు నిన్న దీనికి రివ్యూ చేసినట్టుగా దానికి ఎందుకు రివ్యూ చేయలేదని నేను అడుగుతున్నాను విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్య గాని లేదా అనేక సమస్యలు ఉన్నాయి వాటిని వాటి మీద ఎందుకు సచివాలయం మీద ఉన్నంత ప్రేమ అక్కడ ఎందుకు లేదని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను ఈ రోజు వరంగల్ ఖమ్మం కార్పొరేషన్స్ ఉన్నాయి హైదరాబాద్ సిటీ తర్వాత ప్రముఖమైనటువంటి నగరాలు ఇవి వాటిల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో ఎందుకు మాట్లాడటం లేదని అడుగుతున్నాను వరంగల్ పోయినప్పుడల్లా నేను 100 కోట్లు ఇస్తున్నాను 200 కోట్లు ఇస్తున్నాను ఈ పడక గదుల పూర్తి చేసి ఈ యొక్క ఇనాగరేషన్ కి రిబ్బన్ కత్తిరేయడానికి గృహ ప్రవేశానికి నేనే వస్తాను ఇక్కడ కూర్చొని భోజనం చేసిపోతానని మాట్లాడినవే వాటిని పూర్తి చేసి నువ్వు చెప్పినటువంటి మాటలు నువ్వు చెప్పినటువంటి వాగ్దానాలు చేసినటువంటి వాగ్దానాలను ఎందుకు అమలు చేయటం లేదని చెప్పి నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును అడుగుతున్నాను ఫ్రెండ్స్ నిన్నటి రోజు 26 జనవరి దేశంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ఫంక్షన్స్ పండగలల్లో 15 ఆగస్ట్ 26 జనవరి రెండు ప్రముఖమైనటువంటివి 15 ఆగస్ట్ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మంత్రులు జెండా ఎగరేసి వారు మాట్లాడటం ప్రజల్ని సంబోధించటం ఆనవాయితీ అదే రకంగా 26 జనవరికి ప్రెసిడెంట్ గవర్నర్స్ కలెక్టర్స్ మాట్లాడటం ఆనవాయితీ దాంట్లో ఏం మార్పు లేదు కానీ ఈ యొక్క గవర్నర్ మాట్లాడేటువంటి దాన్ని కూడా మిస్యూజ్ చేయటంలో చంద్రశేఖర్ రావు సిద్ధాస్తులుగా తయారైనారు నిన్న మన గవర్నర్ మాట్లాడినటువంటి భాషని ఆమెకు తెలుగు రాదని చెప్పి తెలుగులో తర్జుమా చేసేటప్పుడు ఆమె ఇంగ్లీష్లో మాట్లాడిన దానికి తెలుగులో తర్జుమా చేసిన దానికి చాలా వ్యత్యాసం ఉంది గవర్నరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన వారధి నిన్న గవర్నర్ గారు మాట్లాడుతూ కోవిడ్ యొక్క ఈ యొక్క రోగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అరికట్టడంలో సఫలీకృతమైనారని చెప్పి వారు మాట్లాడితే గవర్నర్ గారు మాట్లాడితే తెలుగులో వీరు పుస్తకాలు అచ్చేసి ప్రజలకు పంపిణీ చేసి మీడియాకు పంపిణీ చేసినటువంటి వాటిల్లో కేంద్ర ప్రభుత్వం అనేటువంటి తీసేసి రాష్ట్ర ప్రభుత్వం అనేది మాత్రమే రాశారు ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా అదే రకంగా గవర్నర్ మాట్లాడేటప్పుడు ప్రభుత్వం విషయంలో మాట్లాడేటప్పుడు మా ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి మాట్లాడతారు కానీ నిన్న వారు ఇచ్చినటువంటి ఇంగ్లీష్ స్పీచ్ లో మా ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఏజ్ ని పెంచాలి అనేటువంటి దీంట్లో ఉన్నాం వాళ్ళ ఏజ్ ని రిటైర్మెంట్ ఏజ్ ని పెంచుతామని చెప్పి వారు మాట్లాడితే తెలుగులో మాట్లాడేటప్పుడు మా ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం మేము ఈ యొక్క ఏజ్ని పెంచుతామని చెప్పి మాట్లాడటం అని అంటే ఇది రాజకీయంగా ఎంత దుర్వినియోగం చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు ఇది రాజకీయంగా దుర్వినియోగం చేయటం ఒకటే కాదు గవర్నర్ యొక్క వ్యవస్థని గవర్నర్ యొక్క ఆఫీస్ని
కించపరచటం అవమానపరచటం తప్ప ఇంకొకటి కాదు అందుకనే నిన్న జరిగినటువంటి యొక్క తప్పుడు తర్జుమా విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ కి యొక్క రాష్ట్ర ప్రజలకి తప్పు తర్జుమా చేసి గవర్నర్ ఆఫీస్ ని అగౌరవపరిచినందుకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నా వైపు నుండి మీరు ఏదైనా అడగదలుచుకుంటే టిఆర్ఎస్ వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఏదైనా పనులు చేస్తుంది అని అంటే ఆ పనులని ముందే పసిగట్టి కొన్నిసార్లు అసలు తెలుసుకోకుండానే తప్పుడు స్టేట్మెంట్స్ ఇస్తుంటారు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కనీసం ఎక్కడ ఏం జరుగుతుంది ఏది వాస్తవం అని అనేటువంటి విషయం తెలుసుకోకుండా ఎవరో అల్లాటప్పు వాళ్ళు వచ్చి పక్కన చెవుగొరకగానే కేంద్ర ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం అనేటువంటిది సరైనటువంటి కాదు ఉదాహరణకి నిన్న మా మంత్రి కిషన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి లెటర్ రాశారు అంతకు ముందు రెండు రోజుల ముందు ఐటీ మంత్రి మున్సిపల్ మంత్రి లేతే ఆయన యొక్క కొడుకైనటువంటి కేటీ రామారావు ఈ డ్రగ్స్ కి సంబంధించినటువంటి రీసెర్చ్ కి సంబంధించినటువంటిది మీరు ఇక్కడ పెట్టండి అది ఇది అని చెప్పి లెటర్ రాశారు యాజ్ ఇఫ్ ఇక్కడ ఏం లేదు కేంద్ర ప్రభుత్వం ఈ స్టేట్లో ఏం చేయటం లేదు ఇప్పుడు మేము అడుగుతున్నాము అనేటువంటి ఆలోచన ఆ రకమైనటువంటి అభిప్రాయం ప్రజలలో కల్పించడానికి కానీ దురదృష్టం ఏంటంటే అటువంటి ప్రాజెక్ట్ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఈ రాష్ట్రంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యింది 190 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఏదో రకంగా బదనాం చేయాలనేటువంటి ఆలోచన తప్ప ఏదైనా ఉంటే పాయింట్ టు పాయింట్ డిస్కషన్ కి రండి మీరు అసెంబ్లీలో డిస్కస్ చేయరు అసెంబ్లీలో కూడా మిస్లీడ్ చేస్తారు అసెంబ్లీలో ముఖ్యమంత్రినే కంపా నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక పైస లేదు మాదే ఉందని చెప్పి చెప్పితే దాని మీద ప్రివిలేజ్ మోషన్ కూడా ఇవ్వటం జరిగింది అదే రకంగా గొర్రెల విషయంలో కేంద్ర ప్రభుత్వం నేను లేదు అంత మాదే ఉంది నేనే ఇస్తున్నామని చెప్పారు కాబట్టి ఒక్కటి కాదు అనేక విషయాలలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులని డైవర్ట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం యొక్క పేరు చెప్పకుండా అంత మేమే చేస్తున్నామని చెప్పి ప్రచారం చేసుకోవటంలో ఈ ప్రభుత్వం సిద్ధహస్తులు అదే రకంగా కేంద్రం నుండి ఎవరైనా అధికారులు వచ్చినా మంత్రులు వచ్చినా వారితో మాట్లాడటమేమో మాట్లాడతారు కొన్ని సందర్భాల్లో అసలు నోరు మూసుకొని కూర్చుంటారు బయటికి వచ్చిన తర్వాత మేము ఇది అడిగినాం అది అడిగినాం అని చెప్పి చెప్పటం లేదా వచ్చినటువంటి వ్యక్తి మా ప్రభుత్వం విషయంలో ఈ రకంగా పాజిటివ్గా మెచ్చుకున్నాడు అని చెప్పి మాట్లాడటం ఈరోజు జిఎస్టి మీటింగ్కి పోతారు అక్కడే మాట్లాడరు బయటకు వచ్చి స్టేట్మెంట్స్ ఇస్తారు అదే రకంగా ఇక్కడ జరిగినటువంటిది వాళ్ళ ఆఫీసర్ దాన్ని కౌంటర్ చేయలేరు మేము ఈ రకంగా చెప్పలేదండి వాళ్ళు ఈ రకంగా స్టేట్మెంట్ ఇచ్చుకున్నారని అది కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి అక్కడ ఉండేటువంటి ప్రెస్కి సంబంధించినటువంటి వాళ్ళకు నోట్ పంపిస్తారు వాళ్ళు ప్రెస్ను భయపెట్టిస్తారు కాబట్టి వాళ్ళు చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళి వస్తుంది కాబట్టి వాళ్ళు అదే రకంగా వేస్తారు కొన్ని సందర్భాల్లో ఇదే రకమైనటువంటి హెడ్డింగ్ పెట్టాలని చెప్పి వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తారు
దీన్ని హైలైట్ చేయాలని చెప్పి మాట్లాడుతుంటారు కాబట్టి ఉన్నటువంటి వ్యవస్థల్ని అన్ని రంగాల్లో పూర్తిగా మిస్యూజ్ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేసీఆర్ ప్రభుత్వం తప్ప ఇంకొకటి కాదు